హాయ్ పిల్లలు నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను ఇప్పుడు మనము వసుంధర రాసిన గోవిందయ్య గోతాం అనే కథను విందాం విశాలపురంలో గోవిందయ్య అనే భాగ్యవంతుడు ఉన్నాడు కూర్చుని తిన్న తరతరాల దాకా తరగని ఆస్తి ఆయనకు ఉన్నది అందువలన ఆయన చుట్టూ చుట్టాలు స్నేహితులు చేరి ఎల్లవెళ్ళలా ఆయన్ను అదే పనిగా పొగుడుతూ ఉంటారు గోవిందయ్య కవి కాదు కానీ ఎన్నో కావ్యాలు శాస్త్రాలు చదివాడు తనకు తెలిసిన విశేషాలను ఆయన ఎదుటివారికి ఎంతో ఆసక్తికరంగా చమత్కారంగా చెప్పగలడు అటు ఆస్తి ఇటు చమత్కారం రెండు చేరడం వలన ఆ ఊళ్ళో వింటే గోవిందయ్య కబుర్లే వినాలి అనే సామెత కూడా పుట్టింది ఇలా ఉండగా కేశవుడు అనేవాడు విశాలపురం వచ్చాడు దురదృష్టవశాత్తు ఏదో ప్రమాదంలో వాడు తల్లిదండ్రులు హఠాత్తుగా మన్నించారు ఉన్న కాస్త ఆస్తిని బంధువులు అన్యాయంగా కాజేసి ఇంట్లోంచి వెళ్ళగొడితే పొట్ట చేతపట్టుకుని వాడు విశాలపురం చేరాడు ఊళ్ళో అక్కడ ఇక్కడ ఎన్నో ప్రయత్నాలు చేరగా చివరకు కేశవుడికి పెద్దయ్య ఇంట్లో పని దొరికింది ఈ పెద్దయ్యకు అరవై ఏళ్ళు ఉంటాయి ఆరోగ్యం అంతంత మాత్రం కొడుకులతో కోడళ్లతో పడాక వాళ్ళ ఇంట్లో నుంచి పంపేశాడు భార్య సీతమ్మ మాత్రం తప్పనిసరి ఆయనతో ఉంటున్నది అయితే పెద్దయ్య ఆమెను రోజంతా ఏవో మాటలు అంటూనే ఉంటాడు కేశవుడు మంచి వ్యవహారవేత్త చమత్కారంలో వాడికి వాడే సాటి కబుర్లు మొదలుపెట్టాడంటే చెప్పడానికి వాడికి విసుగు రావాలి కానీ వినేవాళ్ళు వద్దనరు వాడు వ్యవహార జ్ఞానం చతుర సంభాషణ సమయస్ఫూర్తి కారణంగా పెద్దయ్య దంపతుల మధ్య తిరిగి అన్యోన్యత ఏర్పడింది మరి మరికొన్నాళ్లకు ఆయన కొడుకులు కోడళ్ళు మళ్ళీ ఇల్లు చేరి తండ్రితో కలిసి హాయిగా ఉంటున్నారు ఈ విధంగా ఏడాది తిరగకుండా ఆ ఊళ్ళో కేశవుడి మాటలు వింటే ఎవరింట్లోనూ గొడవలుండవు అని అంతా గొప్పగా చెప్పుకోసాగారు ఏ ఆస్తిపాస్తులో లేని కేశవుడికి తన ఊళ్ళో అంత పేరు రావడం గోవిందయ్యకు చాలా అవమానం అనిపించింది సమయం చూసి వాణ్ణి ఎలాగైనా చిన్నబుచ్చాలని ఎదురు చూస్తున్నాడు అలాంటి సమయంలో శివయ్య అనే అతను ఆయన వద్దకు అప్పు కోసం వచ్చాడు ఈ శివయ్య పేద రైతు అతడికి అపర్ణ అని పెండికి వచ్చిన కూతురు ఉంది ఆమెను ఆ ఊరి రత్నాల వ్యాపారి కొడుకు భద్రుడనేవాడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు శివయ్యకు ఈ పెళ్లి ఇష్టమే కానీ భద్రుడి తండ్రి ఐదు వేల వరహాలు అడిగాడు సంగతి భద్రుడికి చెప్తే తండ్రి ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది అన్నాడు ఇందువలన శివయ్య గోవిందయ్య వద్దకు అప్పుకు వచ్చాడు శివుణ్ణ కేశవుణ్ణి కించపరచడానికి ఇదే మంచి అదను అనుకుంటూ గోవిందయ్య తలకు మించిన అప్పు చేసి చెడిపోకు మన ఊరి కేశవుడు ఉన్నాడే వాడు వాక్చాతుర్యంలో మన రాజుగారి ప్రధానమంత్రికి కూడా మించిపోగలడు నీ డబ్బు సమస్యను వాడు మాటలతో పరిష్కరించగలడేమో ప్రయత్నించి చూడు అని సలహా ఇచ్చాడు శివయ్య తనకి ఆలోచన రానందుకు బాధపడుతూ కేశవుడి దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పాడు భద్రుడికి అపర్ణం చేసుకోవాలని అంతగా ఉంటే కట్నకానుకలు ఎందుకు అంత అందగత్తుకు పైసా కూడా కట్నం ఇవ్వకూడదు ఆమెకిష్టమైతే నేనే ఆమెను పెళ్లి చేసుకుంటాను అన్నాడు కేశవుడు ఈ వార్త భద్రుడికి చేరింది అతని వెంటనే శివయ్య ఇంటికి వచ్చి కట్నం విషయంలో నా తండ్రిని ఏదో విధంగా ఒప్పించి తీర్తాను ఏ కట్నము వద్దు అపర్ణతో నా పెళ్లి జరిపించు అన్నాడు ఆ సమయంలో కేశవుడు అక్కడే ఉన్నాడు అతడేదో అనబోయేంతలో అపర్ణ కల్పించుకుని కేశవుడు నన్ను చేసుకుంటాను అనకపోతే నువ్వు నా తండ్రి వద్ద కట్నం తీసుకుని ఉండేవాడివి నేను కేశవునే పెళ్లి చేసుకుంటాను అన్నది ఇది విని కేశవుడు కంగారుపడి భద్రుడు మనసు మార్చడానికే నేను ఆ మాట అన్నాను అతడిని చేసుకుంటే భోగభాగ్యాలతో చలుతూతావు తాత్కాలిక ఆవేశంతో తొందరపడి తప్పు నిర్ణయం తీసుకోకు అంటూ అపర్ణను హెచ్చరించాడు భద్రుడు ముఖం చిన్నబుచ్చుకొని అపర్ణతో సరే అంతా నీ ఇష్టం నువ్వు కోరినట్టు పెళ్ళయ్యాక చందనపురం తీసుకువెళ్ళి అక్కడి వింతలన్నీ చూపించాలి అనుకున్నాను నన్ను నిరాశపరిచావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ చందనపురం గురించి అందరూ చాలా విశేషంగా చెప్పుకుంటారు అక్కడికి వెళ్ళాలంటే ఓడ మీద సముద్ర ప్రయాణం చేయాలి అక్కడ ఎన్నో వింతలు అద్భుత వస్తువులు ఉన్నాయని చెప్పుకుంటారు నెల రోజుల తర్వాత కేశవుడికి అపర్ణకు పెళ్లి జరిగింది ఊరంతా కేశవుడి గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నారు గోవిందయ్య కేశవుడు తెలివికి ముక్కున వేలు వేసుకున్నాడు కేశవుడి ఇంట్లోనే సమస్యలు సృష్టించి అతన్ని ఇబ్బంది పెట్టాలని ఆయనలో పట్టుదల పెరిగింది ఒకనాడు గోవిందయ్య కేశవుడి ఇంటికి వెళ్ళి నేను చందనపురం వెళ్తున్నాను నీ భార్య ఆపరణ నాకు కూతురు లాంటిది ఆమెను నాతో పాటు తీసుకువెళ్ళి చందనపురం చూపించాలని ఉంది నీకు అంగీకారమేనా అని అడిగాడు ఒకటి రెండు నెలల తర్వాత మేము ఇద్దరం కలిసి చందనపురం వెళ్ళాలి అనుకుంటున్నాం మీ మాట కాదన్నందుకు ఏం అనుకోకండి అన్నాడు కేశవుడు తాపీగా తన పథకం పారనందుకు విచారపడుతూ గోవిందయ్య ఒక్కడు మర్నాడు చందనపురం వెళ్ళాడు ఇది జరిగాక కేశవుడికి తన భార్యకు చందనపురం చూపాలని పట్టుదల వచ్చింది అతడి మామ శివయ్య ప్రయాణానికి అవసరమైన డబ్బు ఇచ్చాడు కేశవుడు భార్యతో బయలుదేరి చందనపురం వెళ్ళాడు నాలుగు వారాల తరువాత గోవిందయ్య చందనపురం నుంచి తిరిగి వచ్చాడు అక్కడ విశేషాలు తెలుసుకునేటందుకు చుట్టాలు స్నేహితులు ఆయన ఇంటికి వచ్చారు గోవిందయ్య వాళ్లతో ఈ భూమి మీద అలాంటి నగరం ఉండ ఉన్నది అంటే నమ్మడం కష్టం అంటూ వాళ్లకు తను తెచ్చిన కొన్ని వస్తువులు చూపించాడు వాటిలో అందమైన పట్టుచీరలు ఉన్నవి తెలతల వేసే కుచ్చుటోపీలు ఉన్నవి నగిషి చెప్పులున్నవి ఇంకా అనేక విచిత్ర వస్తువులు ఉన్నవి మీకు ఇంకా చెప్పవలసిన చాలా వింతులు ఉన్నాయి ఒక వారం ఆగి రండి అన్నాడు గోవిందయ్య వాళ్ళతో అయితే వారం గడిచిన గోవిందయ్య ఇంటికి ఎవరూ రాలేదు కారణం ఏమిటంటే ఈ లోపల కేశవుడు భార్యతో చందనపురం నుంచి తిరిగి వచ్చాడు తనకు తెలిసిన వారందరికీ రకరకాల వస్తువులు బహుమానంగా ఇచ్చాడు ఇది విన్న గోవిందయ్య ఆ బహుమతులు తీసుకున్న వారిలో కొందరిని పిలిచి వాళ్ళలో చలపతి అనేవాడు నెమలి ఇకల కారన్నొకటి చూపుకొని అయ్యో పాపం నీకు అంతే యోగం ఉన్నమా అన్నమాట నేను నీకోసం బంగారు ఉంగరం తెచ్చాను అందరికీ కానుకలుగా ఇవ్వాలి అనుకున్న వస్తువులన్నీ ఒక గోతంలో వేశాను ఓడదిగే సమయానికి ఎక్కడ పోయిందో మరి ఆ గోతం దొరకలేదు అన్నాడు ఆ సమయంలో కూర్చున్న కేశవుడు గోవిందయ్య గోతాం కథ విని తనలో తాను నవ్వుకున్నాడు కేశవుణ్ణి చూసిన గోవిందయ్య ఏం కేశవ నువ్వు నా కోసం ఎలాంటి బహుమతి తెచ్చినట్టు లేదే అన్నాడు కేశవుడు బాధ నటిస్తూ నా దగ్గర వస్తువులు ఎక్కువై సర్దేందుకు చోటు లేక కొన్ని మీ గోతాంలో కదా అందులో మీకోసమని తెచ్చిన ముత్యాలహారం ఒకటి ఉంది అయ్యో ఆ గోతం పోయిందన్నమాట అన్నాడు కేశవుడి చమత్కారం తెలిసిన అక్కడ ఉన్న వాళ్ళందరూ గొల్లు అన్నారు అప్పటి నుంచి కేశవుడు తన ఇంకెవరైనా నా కోసం చందనపురం నుంచి ఏమీ తెలియదేం అని అడిగితే ఏం చేసేది దాన్ని గోవింద గోతంలో వేశాను కదా పోయింది మరి అని అనేవాడు